హాయ్. సో 24th కరెంట్ అఫైర్స్ అండి. సెవెంటీ 71st వరల్డ్ హెల్త్ అసెంబ్లీ జెనీవా స్విట్జర్లాండ్లో జరిగింది. దీని యొక్క థీము హెల్త్ ఫర్ ఆల్. కమిట్మెంట్ టు యూనివర్సల్ హెల్త్ కవరేజ్. ఇది దీని యొక్క థీము. దీంట్లో భారత్ తరపున ఆరోగ్య మంత్రి పాల్గొన్నారు. ఆయన వార్తా టాక్ ఈవెంట్లో పాల్గొని హెల్త్ ఫర్ ఆల్ యోగా ఫర్ ఆల్ అని పిలుపునిచ్చారు. సో 71st వరల్డ్ హెల్త్ అసెంబ్లీ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుందండి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ జెనీవా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అది స్విట్జర్లాండ్ దేశంలో ఉంది. అక్కడే అసెంబ్లీ ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతూ వస్తుంది. ఈసారి థీమ్ ఏమిటి, 2018 వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఎట్లయితే ఐక్యరాజ్య సమితి ఎవ్రీ ఇయర్ సమావేశాలు నిర్వహించుకుంటుందో UNO, అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా నిర్వహిస్తుంది. ఈసారి వాళ్ళ థీము హెల్త్ ఫర్ ఆల్, కమిట్మెంట్ టు యూనివర్సల్ హెల్త్ కవరేజ్. అందరికీ ఆరోగ్యము, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటే విశ్వవ్యాప్తంగా అందరికీ ఆరోగ్యం ఉండే విధంగా ప్రభుత్వాలన్నీ కూడా చర్య తీసుకోవాలని. అన్ని ప్రభుత్వాలు ఇందులో పాల్గొనడం జరిగింది. భారత్ తరఫున నడ్డా హెల్త్ మినిస్టర్ పాల్గొని ఆయన హెల్త్ ఫర్ ఆల్ అండ్ యోగా ఫర్ ఆల్ అనే పిలుపుని ఇవ్వటం జరిగింది. ఇక్కడ మన క్వశ్చన్ ఏమిటి అంటే, వరల్డ్ హెల్త్ అసెంబ్లీ తన 71వ సమావేశము ఈ క్రింది ఏ ప్రాంతంలో నిర్వహించింది? ABCD. మన ఆన్సర్ జెనీవా, లేదా దేశం ఇస్తే స్విట్జర్లాండ్. హెల్త్ ఫర్ ఆల్, కమిట్మెంట్ టు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది దేని యొక్క థీము. సో థీమ్ ఇచ్చి ఆ ఆర్గనైజేషన్ థీమ్ అయినా అడగచ్చు, లేదా ఆర్గనైజేషన్ నుంచి దాని థీమ్ అయినా అడగచ్చు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క హెల్త్ అసెంబ్లీ హెల్త్ సమావేశం యొక్క థీమ్ ఇది. హెల్త్ ఫర్ ఆల్ అండ్ యోగా ఫర్ ఆల్ అని పిలుపునిచ్చింది ఎవరు? భారత ఆరోగ్య శాఖ మంత్రి. ఎక్కడ హెల్త్ ఫర్ ఆల్ అండ్ యోగా ఫర్ ఆల్ అనే పిలుపుని భారత ఆర్థిక మంత్రి పిలుపునిచ్చారు అంటే, ఏ జెనీవానా, బి బెంగళూరా, సి ఢిల్లీయా, ఇంకొకటి ఇంకెక్కడైనా ఇస్తూ ఉంటాం. అలా అన్నప్పుడు జెనీవాలో అయినా హెల్త్ ఫర్ ఆల్ అండ్ యోగా ఫర్ ఆల్ అని ఇవ్వటం జరిగింది. ఇక్కడ హెల్త్ ఫర్ ఆల్ అండ్ యోగా ఫర్ ఆల్ అనే పిలుపుని భారత ఆరోగ్య శాఖ మంత్రి ఈ కింది ఏ ప్రాంతం నుంచి పిలుపునిచ్చారు? జెనీవా, న్యూయార్క్, వాషింగ్టన్, లేకపోతే ఇంకొక ప్యారిస్, ఇంకోటి ఏదో మనము అట్లా ఇస్తాం. ఇక్కడ ఇండైరెక్ట్గా అడుగుతున్నది ఏంటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వల్ల హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో వాళ్ళకి కావాలి.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో డైరెక్ట్గా డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్ అంటే ఈజీగా మనకు రీకాల్ అయిపోతుంది, జెనీవా స్విట్జర్లాండ్ అని పెట్టేస్తాం. అలా కాకుండా ఇలా తిప్పేసి ఇలా నీ ముక్కెక్కడ అంటే ఇలా తిప్పి ఇలా చూపించినట్టు తిప్పి తిప్పి అక్కడికి వస్తుంది అడగటము. ఇది అడిగేసరికల్లా మనం కన్ఫ్యూజన్ గురవుతాం. ఎక్కడో ఇంటర్నేషనల్లో బోర్డు సమావేశాలు జరుగుతుంటే ఈయన ఎక్కడికో పోయాడో ఏదో మాట్లాడాడు అనుకుంటాం. అట్లా కాకుండా దీన్ని ఇటువైపు లింక్ పెట్టి అడిగే అవకాశాలు ఉంటాయి. ఇది పరోక్షంగా ఇండైరెక్ట్గా అడుగుతున్న క్వశ్చన్స్, జాగ్రత్తగా ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎక్కువ మంది ఈ ప్రాక్టీస్లోనే మిస్ అవుతున్నారు. నెక్స్ట్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ, చట్టబద్ధ సంస్థ. దీనికి చైర్మన్గా సికే ప్రసాద్, రిటైర్డ్ సుప్రీంకోర్ట్ జడ్జి నియమించారు. ఒక చైర్మన్ మరియు 28 మంది సభ్యులు ఉంటారు. 28 మంది సభ్యుల్లో 20 మంది ఏమో ప్రెస్ నుంచి ఉంటారు, 5 గురేమో పార్లమెంటు నుంచి ఉంటారు, పార్లమెంటు మిగిలిన 3 గురేమో ఒకళ్ళు కల్చర్ నుంచి, కల్చర్లో బాగా నైపుణ్యం కలిగిన వాళ్ళు, ఇంకొకరు లిటరసీ నుంచి నైపుణ్యం కలిగిన వారు, 3వారు లీగల్ ఇష్యూస్లో నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ రాష్ట్రపతి చేత నియామకం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున. ప్రెస్ కౌన్సిల్ యాక్ట్ 1978 ప్రకారము ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ని నియమించారు. దీనికోసం ఒక స్పెషల్ కమిటీ ఏర్పాటు అవుతుంది. ఈ కమిటీకి చైర్మన్గా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. స్పెషల్ కమిటీ ఫర్ సెలక్షన్ ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్. ఇది కూడా ఇంపార్టెంటే అండి. ప్రెస్ కౌన్సిల్ ఈ మధ్య ఒక 2-3 మంత్స్లో ఎగ్జామ్స్ జరిగే వాళ్ళందరికీ కూడా ఇట్లాంటివన్నీ గవర్నమెంటు స్టాట్యూటరీ బాడీస్ దాని యొక్క అధ్యక్షులు ఎవరైతే నియామకం జరిగారో వాళ్ళది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ప్రెస్ కౌన్సిల్ యాక్ట్ 1978 ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు కూడా తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు. 1966లో ఏర్పాటు చేశారు ఫస్ట్ ప్రెస్ కమిషన్ రికమెండేషన్, కమిటీ యొక్క రికమెండేషన్స్ ద్వారా ప్రెస్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. 78లో దీనికి చట్టబద్ధంగా ఇచ్చి కొన్ని మార్పులు చేర్పులు చేశారు. మనకి ఇప్పుడు ఎగ్జామ్లో ఏమిటి అంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ అండ్ అట్ ద సేమ్ టైం క్వాసి జ్యుడిషియల్ బాడీ, అర్ధన్యాయ క్వాసి జ్యుడిషియల్ బాడీ. ప్రెస్ మీద కంప్లైంట్స్ వచ్చినా లేదా ప్రెస్ తరపు నుంచి వచ్చినా ఇదే ఇన్వెస్టిగేషన్స్ అనేది చేస్తూ ఉంటుంది. అలాగే మళ్ళీ హైకోర్టుకి వెళ్తే అది వేరే విషయం. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు? క్వశ్చన్. సికే ప్రసాద్ నియామకం. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ని నియమించడం కోసము ఏర్పడే కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహిస్తారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యులలో పార్లమెంట్ నుంచి ఎంతమంది సభ్యులు ఉంటారు? 5 గురు సభ్యులు ఉంటారు. 20 మంది ప్రెస్ నుంచి 3 గురు నిపుణులు, కల్చర్లో లిటరసీలో లీగల్ ఇష్యూస్లో నిపుణులు ఉంటారు. సో ఒక చైర్మన్ 28 సభ్యులతో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సికే ప్రసాద్ చైర్మన్, సెలక్షన్ కమిటీ చైర్మన్ ఉపరాష్ట్రపతి, ఇది స్టాట్యూటరీ బాడీ అండ్ క్వాసి జ్యుడిషియల్ బాడీ, అర్ధన్యాయము. థర్డ్ క్వశ్చన్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యుల్లో పార్లమెంటు నుంచి ఎంతమంది ఉంటారు అంటే 5 గురు సభ్యులు ఉండటం జరుగుతుంది. ఇది సెకండ్ పాయింట్ కరెంట్ అఫైర్స్. థర్డ్ వన్,
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు సౌత్ ఈస్ట్ ఏషియాలో నేపాల్ దేశాన్ని ట్రకోమా వ్యాధి రహిత దేశంగా ప్రకటించారు. ఇలా ప్రకటించడానికి నియమాలు, సో లెస్ దెన్ 5% ఆఫ్ చిల్డ్రన్ 1 నుంచి 9 సంవత్సరాల వయసు గల వాళ్ళు యాక్టివ్ ట్రకోమా ఉండరాదు. సెకండ్ కండిషన్, లెస్ దెన్ 0.2% పీపుల్ ఏజ్డ్ 15 ఇయర్స్ ట్రకోమాటస్ కికాసిస్. థర్డ్ వన్, హెల్త్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, విచ్ కెన్ ఐడెంటిఫై అండ్ మేనేజ్ న్యూ కేసెస్ ఆఫ్ ట్రకోమా ఏ విధంగా ఉంది. ట్రకోమా అనేది ట్రకోమాటిక్స్ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. భారత్, ఇండియా సెల్ఫ్ డిక్లేర్డ్ ఫ్రీ ఫ్రమ్ ఇన్ఎఫెక్టివ్ ట్రకోమా. ట్రకోమాని 2017లో డిక్లేర్ చేసింది. 2020 కల్లా నిర్మూలిస్తాము అన్నది ఇలా లక్ష్యం. సో ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, ట్రకోమా అనేది ఏ అవయవానికి సంబంధించిన వ్యాధి, కంటికి సంబంధించిన వ్యాధి. ఈ క్వశ్చన్ సివిల్ సర్వీస్ నుంచి గ్రూప్ 4 వరకు అన్ని రకాల ప్రశ్న పత్రాల్లో అడగటం జరిగింది. ట్రకోమా 2008లోనో 12లోనో గ్రూప్ 1లో కూడా అడిగారు, అంతకుముందు సివిల్స్లో కూడా అడిగారు. ట్రకోమా దేనికి సంబంధించిన వ్యాధి, కంటికి సంబంధించిన వ్యాధి. ఇది దేని వలన వ్యాప్తి చెందుతుంది, ఇది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. మీకు తెలుసు బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధులు, వైరస్ల ద్వారా వచ్చే వ్యాధులు, పాథోజెన్స్ కానీ లేకపోతే ఫంగీ నుంచి వచ్చే వ్యాధులు, ఆ వ్యాధుల లిస్ట్ అంతా కూడా చదువుకొని వెళ్తూ ఉండాలి. ఒక బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి, వైరస్ నుంచి వచ్చే వ్యాధులకి ఈ రోజు వరకు కూడా ఎవరు మందు కనుక్కోలే. జలుబు వైరస్ ద్వారా వస్తుంది, ఇంతవరకు మందు లేదు. ఉపశమనము తప్పితే మందు లేదు. ఎందుకు అంటే వైరస్ లోపలికి వెళ్ళిన తర్వాత దాని రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. సో రూపం కరెక్ట్గా ఉంటే కానీ ఒక డిసీజ్ని మనము ఇరాడికేట్ చేయలేము. ఒక మైక్రో ఆర్గానిజం, సూక్ష్మజీవి లోపలికి వెళ్ళిన తర్వాత దీని మీద ఉండే ప్రోటీన్ కానీ లేకపోతే దీని మీద ఉండే కవచాన్ని కానీ బ్రేక్ చేసే విధంగా మనం ఒక టాబ్లెట్, ఒక మందు బిల్ వేసుకుంటాం. అందులో కెమికల్స్ ఉంటాయి. సో ఈ కెమికల్స్ లోపలికి వెళ్ళి ప్రోటీన్ని నాశనం చేయాలి, లేదా కవచాన్ని కానీ నాశనం చేయాలి. అప్పుడు ఈ రకమైన సూక్ష్మజీవి మరణించి ఆ రోగి బయటపడతాడు. కానీ వైరస్కి ఉండే ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక రూపం ఉండదు. ఇలా అయినా వెళ్ళిపోతుంది. అప్పుడు మనం వేసుకునే మందు అన్నది కరెక్ట్గా దీని మీద ఉండే ఈ
అంశాలు వేటిని కూడా బ్రేక్ చేయడానికి అవకాశం ఉంది. అదే బ్యాక్టీరియా అనుకోండి, దాని రూపం మార్చుకోదు, అది ఎలా వెళ్ళిందో లోపల సూక్ష్మజీవి అలాగే ఉంటుంది. అప్పుడు మనం వేసుకునే మందు ఈ షెల్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేయటమో లేకపోతే దాని లోపల ఉండే భాగాలు నాశనం చేసి ఈ బ్యాక్టీరియాని చంపేయటం జరుగుతుంది. అందుకే బ్యాక్టీరియాకి మందులు ఉంటాయి కానీ వైరల్ వాటికి మందులు ఉండవు ఈ రోజు వరకు కూడా. ఇక ట్రకోమా అనేది బ్యాక్టీరియా ద్వారా వస్తూ ఉంటున్నది. సో బ్యాక్టీరియా అనేది చాలా సూక్ష్మజీవి, మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. సో ఇది ఒక దగ్గర నుంచి ఇంకో దానికి వ్యాప్తి చెందే కారకాలు చాలా ఉంటూ ఉంటాయి. టవర్లు కానీ లేకపోతే రోగి దగ్గర నుంచి ఇంకొక రోగికి అవలీలలుగా ఇది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. సో కంటి దగ్గర ఉండి లోపల ఈ రెటీనా మీద ఒక టిష్యూ లాగా ఫామ్ అయిపోయి రెటీనాని అది పగలగొట్టేస్తుంది నిదానంగా. అప్పుడు మనిషి గుడ్డివాడైపోతాడు. సో ఈ ట్రకోమా అనేది కంటికి సంబంధించింది. ఈ బ్యాక్టీరియా ఇది కూడా ఈ కంటి దగ్గర లోపల ఉండే సెల్స్ లోపల 5 నుంచి 12 రోజుల్లో ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు, పొదగటం, పొదిగి లోపలికి వెళ్ళిన తర్వాత అది బ్యాక్టీరియా వెళ్ళంగానే రోగం రాదు. అక్కడ వెళ్ళి సెల్ లోపలికి వెళ్ళిపోద్ది, అది కణం లోపలికి వెళ్ళి ఆ కణం లోపల 5 నుంచి 7 రోజులు 12 రోజుల మధ్యలో అది ఇంక్యుబేషన్. ఒకటి వెళ్ళింది అనుకోండి 100 మంది పిల్లల్ని పెడుతుంది అది సెల్ లోపల. అవి పెరిగి 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 ఆ కణము విచ్ఛిత్తి చెంది దాని యొక్క ప్రభావంతో మిగిలినదంతా కూడా పాడైపోతుంది. ఆ రెటీనా దగ్గర అది పాడైపోయి గుడ్డోడైపోతుంది. అట్లాంటిది ఈ బ్యాక్టీరియా. అదే ఆ రోగి ఎవరైనా ఉన్నవాళ్ళు ఆ టవల్ ఏదో వాడి కళ్ళు మొహం ఇలా అనుకుంటాడు, అక్కడ పడేస్తాడు, వెంటనే ఏడి తెలవకుండా ఈడు కూడా అనుకుంటాడు, ఆ బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది. అది వెళ్ళటానికి చాలా దారులు ఉన్నాయి. ఆహారం మీద వాలింది అనుకోండి, ఆ టవల్ ఏదో ఇట్లా అన్నప్పుడు ఆ బ్యాక్టీరియా వెళ్ళిపోయి దాని మీద అక్కడ ఉంటుంది. ఆహారం మీద ఈగో దోమో ఏదో ఒకటి వాలినప్పుడు అది శరీరం దగ్గర వస్తే ఏ రూపంలోకైనా వెళ్ళచ్చు. అయితే మనం తీసుకునే ఆహారం లోపల నుంచి కూడా వెళ్ళచ్చు ఆ బ్యాక్టీరియా. కాకపోతే మనిషికి రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది, అది లేనివాడు ఆ లోపలికి వెళ్ళిన బ్యాక్టీరియాతో ప్రతిజనకాలు ప్రతిరక్షకాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగా లేనివాడు దానికి ఆ విధంగా కూడా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా అనేది ఈ విధంగా ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది మైక్రో ఆర్గానిజంలో. సో ట్రకోమా అన్నది కంటికి సంబంధించిన వ్యాధి, ఈ బ్యాక్టీరియా వలన వస్తుంది. ఈ బ్యాక్టీరియా పరిశుభ్రంగా లేని వాతావరణంలో ఎక్కువగా పొదగబడుతూ ఉంటుంది. అందుకని వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి. చేతులు కడుక్కోవటం ఇలాంటివి చుట్టుపక్కల చెత్తాచెదారం లేకుండా ఉంచుకుంటూ ఉండాలి. అది అది ఎక్కడైనా పెరుగుతుంది బ్యాక్టీరియా అన్నది. సో నేపాల్ అలాంటి చర్యలు తీసుకొని ట్రకోమాని వ్యాధిరహితంగా చేసుకోవటం జరిగింది. సో ఇది WHO వాళ్ళు సౌత్ ఈస్ట్ ఏషియాలో ఏ దేశాన్ని ట్రకోమా రహిత దేశంగా ప్రకటించారు. ABCD ఇస్తే నేపాల్ దేశాన్ని. చాలా ఇంపార్టెంట్, WHO ఏదైతే దేశాలని వ్యాధిరహిత దేశాలు అన్నదో అది ఎగ్జామ్లో వస్తున్నట్టే. మీకు లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళకి ఏమో చెప్పలేము కానీ ఈ మధ్యకాలంలో కానిస్టేబుల్లు, ఎస్ఐలు, పంచాయత్ సెక్రటరీలు, బ్యాంకులు ఎవరైనా రాస్తున్న వాళ్ళు వాళ్ళు రెడీగా ఉండేటి ఈ క్వశ్చన్ వస్తున్నది. ఎక్కడ 1 ఈ క్వశ్చను, 2 ట్రకోమా, 3 అది బ్యాక్టీరియా, 4 నియమాలు అనేది గ్రూపం లాంటి దగ్గరగా ఉన్నప్పుడు గ్రూపం లాంటి దాంట్లోకి వెళ్తూ ఉంటారు. సో 1 నుంచి 9 సంవత్సరాల వయసులో ఉండే పిల్లల్లో మొత్తం 100 మంది పిల్లలు ఉంటే less than 5%, అంటే 5 కన్నా తక్కువ ఉంటే ఏమి కాదు. సో 5 వచ్చింది, 5 పైన వచ్చింది అంటే ఆ ఏరియాలో ట్రకోమా ఉన్నట్టు, 5 కన్నా తక్కువ ఉంటే అక్కడ లేనట్టు. మరి ఎందుకంటే 5 కూడా 0 చేయొచ్చు అంటే చెప్పలేము, బ్యాక్టీరియా కదా. ఇది అంత ప్రాణం తీసే వ్యాధి కాదు కానీ కొన్ని చర్యలు తీసుకుంటే పోతూ ఉంటుంది. పోలియోని నిర్మూలించాలంటే 3 సంవత్సరాలు ఆ దేశంలో పోలియో ఒక్క కేసు కూడా నమోదు అవ్వకుండా ఉండాలి పోలియో గురించి. మరి దీనికి ఎందుకు అట్లా పెట్టలేదు నియమము, అసలు 0 చేసేసి వెళ్ళిపోవచ్చు కదంటే, పోలియో అన్నది వైరస్ ద్వారా వస్తుంది మీకు. సో వైరస్ అనేది చాలా ప్రమాదకరము, దాన్ని ఆపటము ఎవరి తరమో కాదు. పోలియో వస్తే మందులు అనేది కూడా దానికి పనిచేయవు, వచ్చిందంటే అంతే, అది వైరల్ అటాక్ కాబట్టి. ఇది బ్యాక్టీరియా కాబట్టి less than 5% కానీ మందులు ఉంటాయి. ఎజిత్రోమైసిన్ యాంటీబయాటిక్స్ తీసుకుంటే, యాంటీబయాటిక్స్ తీసుకోగలిగితే ఇవన్నీ నిర్మూలించగలుగుతారు. అందుకే ఈ కండిషన్స్, మనం ఇచ్చిన ఈ కండిషన్స్ ఏది అమలైనా కానీ అక్కడ ట్రకోమా లేనట్టు. ఇప్పుడు భారతదేశంలో ట్రకోమా ఉందంటే ఉంది అని చెప్తుంది. భారత్ తనకు తానుగా నిర్ణయించుకుంది. ఎప్పుడు నిర్ణయించుకుందంటే 2017 నిర్ణయించుకుంది. ఏమని నిర్ణయించుకుంది, 2020 కల్లా గ్లోబల్ ఎలిమినేషన్ ఆఫ్ ట్రకోమా, GET
గ్లోబల్ ఎలిమినేషన్ ఆఫ్ ట్రకోమా, 2020 కల్లా నిర్మూలిస్తామని డబ్ల్యూహెచ్ఓ అంటే నేను కూడా నిర్మూలిస్తా అంది. మరి ఎంతవరకు నిర్మూలిస్తుందో చూడాలి. క్లియర్? ఇండియా సెల్ఫ్ డిక్లేర్డ్, తనందరి తానే ప్రకటించుకుంది. డబ్ల్యూహెచ్ఓ ఏమి నువ్వు ఇది చెయ్యని నియమం పెట్టలే, వీళ్ళే ఆవేశపడి పెట్టుకున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇంతవరకు ఎలాంటి చైతన్యము కలగజేయలేదు వీళ్ళు, ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. స్వచ్ఛ భారత్ అంటారు, మీటింగ్లు పెడితే అక్కడ పడ్డే చెత్త ఎవరు తీస్తారో తెలవట్లేదు. ఇదేంటో అది, ఆ పాలసీలు ఏంటో మీకే అర్థం కావాలి, చదువుతున్నారు నాకన్నా ఎక్కువ. ఇదండి ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఐఎండి అంటారు, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. వీళ్ళు వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ర్యాంకింగ్ 2008ని తీశారు. ఇందులో ఫస్ట్ కంట్రీ యుఎస్ఏ ఉంది. ఫస్ట్ కంట్రీ యుఎస్ఏ, సెకండ్ హాంకాంగ్ ఉంది, థర్డ్ కంట్రీ సింగపూర్ ఉంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. భారత్ ఎక్కడుంది? భారత్ వీళ్ళు 63 దేశాల్లో సర్వే చేస్తే మన భారత్ 44 దేశంలో ఉంది. వీళ్ళు కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో 258 ఇండికేటర్స్ తీసుకొని లెక్కేస్తూ ఉంటారు. ఇది 33 పోర్ట్ వీళ్ళది వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్. స్విట్జర్లాండ్లో ఉంది ఇన్స్టిట్యూషన్. స్విట్జర్లాండ్ మొత్తం 63 దేశాలు. ఈసారి సైప్రస్ సెకండ్ సౌదీ అరేబియా, ఈ రెండు దేశాన్ని కూడా తీసుకొని లెక్క కట్టారు. ఒక దేశంలో వాళ్ళ యొక్క ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, హార్డ్ కోర్ పాలసీస్ అంటే పారిశ్రమల్ని కానీ వ్యవసాయాన్ని కానీ లేకపోతే మౌలిక సదుపాయాలు కానీ ఏ విధంగా కల్పిస్తున్నారని హార్డ్ కోర్ ఇండికేటర్స్. సాఫ్ట్ కోర్ ఇండికేటర్స్ అంటే కరప్షన్ ఏ విధంగా ఉంది, డెవలప్మెంట్తో పాటు ఎన్విరాన్మెంట్ మెజర్స్ ఏ విధంగా తీసుకుంటున్నారు, ఇలాంటివి 258 అంశాలను తీసుకొని ఈ అంశాల్లో వీళ్ళు ఎక్కడెక్కడ సక్సెస్ అయ్యారు, ఫెయిల్యూర్ అయ్యారో అన్ని లిస్ట్ చేసుకుంటూ వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ ప్రపంచంలో పోటీతత్వంలో ర్యాంకింగు, ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్లో భారత స్థానం ఎంత? 44. ఎన్ని దేశాలకి? 63 దేశాలకి. వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ని రూపొందిస్తున్నది ఎవరు? ఐఎండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. ఇది ఎక్కడ ఉన్నది? స్విట్జర్లాండ్లో ఉన్నది. ఇది ఏమిటి? ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. వీళ్ళ పని అంతా కూడా స్టడీ చేయటమే, ఎంపవర్మెంట్ చేయటమే. డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ మధ్య ఎక్కడ వ్యత్యాసాలు వస్తున్నాయి వీళ్ళు స్టడీ చేస్తారు. కంపారిటివ్ ఎకనామిక్ స్టడీస్ బాగా చేస్తారు అన్నమాట. చేసి వాళ్ళు చెప్తూ ఉంటారు, ఈ దేశంలో బాగుంది, ఈ దేశంలో బాగుంది. వాళ్ళు చెప్తే మనకేంటి వచ్చేది అని మనం అనుకుంటాం. ఇక్కడే లాజిక్ ఉంది. ఎవరైనా కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చూస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చూస్తున్నప్పుడు పెద్ద పెద్ద కోటలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మనం ఈ దేశంలో వెళ్ళి పెట్టుబడి పెడితే ఏ విధంగా ఉంటుంది, గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, అండ్ అక్కడ పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ స్టడీ చేయాలంటే మళ్ళీ ఆ కంపెనీ వేరే వాళ్ళని పంపాలి. అలా వేరే వాళ్ళని పంపి స్టడీ చేయటం కన్నా ఈ రిపోర్ట్ తెప్పించుకొని స్టడీ చేసామనుకోండి, దీనికి ఒక 2 crore-3 crore ఇచ్చి ఆ రిపోర్ట్ అడిగితే ఇస్తారు వాళ్ళు. ఆ రిపోర్ట్ని స్టడీ చేసా, ఇండియాలో ఎంత ర్యాంక్ ఉందా? 44. ఎందుకుందో స్టడీ చేయమంటాం, ఈ రీజన్స్ వల్ల ఉందని చెప్తారు. ఫినిష్ తీసి అవతల పడి
తర్వాత యుఎస్ఏ, హాంకాంగ్, సింగపూర్, ఆ మూడిట్లో ఎక్కడైనా పెట్టుబడి చూడండి అని పంపిస్తారనమాట. అట్లా దానికి ఉపయోగపడుతుంది ఈ ర్యాంకింగ్ అనేది. మన ఇండియా ఎకనామీ మీద ప్రత్యక్షంగా ఏమీ ప్రభావం పడకపోయినా పరోక్షంగా పెట్టుబడులు ఆపటంలో ఇది ఎక్కువ ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. మనం దీంట్లో రైజ్ అవ్వటానికి ఏం చేయాలంటే ఆ ఇండెక్స్లో మనం కరప్షన్ ఫ్రీగా ఉండాలి. చాలా ఉంటాయి 250 అంటే మాట్లా మన వల్ల కాదు అది. అదేదో ర్యాంక్ 44 అయితే 54 ఇచ్చినా సరేలైన ఎగ్జామ్ రాసుకొని బయటికి రావాలంతే. సో ఇప్పుడు వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్లో ఇండియా పొజిషన్ ఇది. ఈసారి కొత్తగా తీసుకున్న దేశాలు ఏంటయ్యా అంటే సైప్రస్ అండ్ సౌదీ అరేబియా. ఎప్పుడు 61 దేశాలకే కౌంట్ జరుగుతుండేది, ఈసారి కొత్తగా మరి 2 దేశాలు వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే. నేను కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఏలకి ప్రిపేర్ అవుతున్నా, పంచాయత్ సెక్రటరీ 2-3 నెలల్లో ఏమన్నా ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు ఎవరికైనా కానీ ఇంపార్టెంటే ఇవి కరెంట్ అఫైర్స్ అలాగైనా అడుగుతారు. ఆ మధ్యకాలంలో మీకు ఒకటి చెప్పాను, గిఫ్ట్ సిటీ అని. ఫస్ట్ స్మార్ట్ సిటీని ఇండియా, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్. సో ఇందులో భారత్కి సంబంధించి ఫస్ట్ వన్ బ్యాంక్ ఆఫ్ బరోడా. వీళ్ళు షేర్డ్ సర్వీస్ సెంటర్ని ప్రారంభించారు. చెప్పాము ఇది ఒక జియో ఫైనాన్షియల్ యూనిట్ అని. గిఫ్ట్ అనేది అహ్మదాబాద్ గాంధీనగర్ దగ్గర ఉన్నది అని చెప్పాము, గుజరాత్లో. సో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సర్వీసులు అన్నీ కూడా ఇక్కడ, ఎస్సీజెడ్ అలాగో ఇది కూడా అలాగే. కాకపోతే ఇక్కడ ఫైనాన్షియల్ సర్వీస్కి ఇది పేరు పొందింది. ఎగ్జాంపుల్ బ్యాంకులు పెట్టుకోవటం. కొన్ని మధ్య ఆర్బీఐ కొన్ని నిబంధనలు కూడా దీని మీద రూపొందించింది. బయట వాళ్ళు వచ్చేటప్పుడు లెటర్ ఆఫ్ ఇంటెంట్ అవన్నీ కూడా ఇవ్వాలి, కనీసము 10% ఇవన్నీ కూడా లిస్ట్ చెప్పాను, ఒకసారి చూసుకోండి. దానికి అనుగుణంగా అదేమో బయట వాళ్ళకి, బయట బ్యాంకులు. భారత్లోనే బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఇక్కడ సర్వీసులు ప్రారంభించారు. గిఫ్ట్ సిటీస్లో సర్వీసులు ప్రారంభించిన తొలి బ్యాంకు ఏది? ఏబిసిడి, బ్యాంక్ ఆఫ్ బరోడా. గిఫ్ట్ సిటీ అబ్రివేషన్ ఏంటి? గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సర్వీసెస్. ఎక్కడ ఉన్నది? అహ్మదాబాద్లో ఉన్నది. ఈ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ దీనికి సంబంధించి రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్, STRUCTUR స్ట్రక్చర్, ర్యాట్ సెంటర్, రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ సంబంధించిన 8 దేశాలు ఉన్నాయి. ఇందులో ఈ 8 దేశాలకి సంబంధించి లీగల్ అడ్వైజర్స్ న్యాయ సలహాదారుడు ప్రతి దేశం కూడా నియమించుకుంటూ ఉంటుంది. షాంఘైకి ఎవరు ఉండాలి న్యాయ సలహాదారులు కానీ, ఈ న్యాయ సలహాదారుల యొక్క సమావేశం పాకిస్తాన్లో ఇస్లామాబాద్. ఎక్కడ జరిగింది అంటారు? ఇస్లామాబాద్, పాకిస్తాన్. తర్వాత ఇది కొన్ని ముఖ్యమైనవి. ఇంకేమన్నా ఉంటే మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో కరెంట్ అఫైర్స్ అనేది నేను ఇచ్చేవి నేను ఇస్తూ ఉంటా, మీరు ఇచ్చేవి మీరు కూడా చదువుతూ ఉండాలి న్యూస్ పేపర్లు. కేవలము నన్ను ఒకనే ఏమంటూ ఉంటే సాధ్యపడదు. రోజుకి మనం ఇన్ని క్లాసులు తీసుకుంటూ కరెంట్ అఫైర్స్ ఒకటే టైం పెట్టుకుంటే సరిపోదు. అంటే నాకు చదరైనంత వరకు కవర్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎలా చదవాలి, క్వశ్చన్ ఎక్కడ వస్తుంది, అలా కొన్ని మీకు అందజేస్తున్నా. మీరు కూడా న్యూస్ పేపర్లు అనేది రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. కేవలం నా మీద ఒక్కడి మీదే ఆధారపడకూడదు. నాకు సాధ్యమైనంత వరకు కవర్ చేసుకుంటూనే వస్తున్నా. దీంతోపాటు చాలామంది
అంటే ఈసారి ప్రిలిమ్స్నే వాడు వాళ్ళందరూ కూడా డైలమాలో పడేస్తున్నారు, ఏమవుతా ఏమవుతా అన్నట్టు. మనం కరెంట్ అఫైర్స్లో ఒకటి చెప్పుకుంటున్నాం, కన్వెన్షనల్ సబ్జెక్ట్స్ చాలా డెప్త్ అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తున్నాం. జీకే ఒకటి మనము మిస్ అవుతున్నాం అన్న ఫీలింగు నాకు బాగా కలుగుతూ ఉన్నది. నాకు కలుగుతున్నది అంటే అది ఎక్కడో డేంజర్ సిగ్నల్. అది జీకే ఒకటి, కరెంట్ ఒకటి, కన్వెన్షనల్ ఒకటి. క్వశ్చన్ పేపరు క్వశ్చన్ పేపర్లా ఇవ్వకుండా క్వశ్చన్ బుక్లెట్ లాగా ఇచ్చే అవకాశాలు ఉంటున్నాయి. అది బుక్ తయారు చేసుకోవచ్చు, అట్లా వెళ్ళిపోతున్నాయి. ఈ సందర్భంలో కన్వెన్షనల్ నుంచి ఒక క్వశ్చను, కరెంట్ నుంచి ఒక క్వశ్చను, దాని తర్వాత జీకే నుంచి ఒక బిట్టు. ఏబిసి ఒకటి, ఏబిసి కరెక్టు, బీసీ కరెక్టు, ఏసీ కరెక్టు, లేకపోతే ఏబి కరెక్టు, సి రాంగు, ఇట్లా మూడు నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి వెళ్ళే అవకాశాలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి మనకు. అండ్ అట్ ది సేమ్ టైం గ్రూప్ 3 గ్రూప్ 4 స్టాండర్డ్స్లోకి వెళ్తున్న అభ్యర్థులు, మన అభ్యర్థులకి చెప్పాము ఇదే అన్నట్టు ఉండకూడదు. ఏ ఎగ్జామ్ వచ్చినా కానీ ఫస్ట్ చేతిలో ఒక పోస్ట్ అనేది ఉండాలి. అది పంచాయత్ సెక్రటరీ అయినా కావచ్చు, కానిస్టేబుల్ అయినా కావచ్చు, విఆర్ఓ అయినా కావచ్చు, ఏదైనా కానీ లైఫ్కి భద్రత అనేది ఫస్ట్ ఏర్పాటు చేసుకోండి. లైఫ్కి భద్రతని ఏదో ఒక రూపంలో, ఫైనాన్షియల్ క్రైసిస్ లేని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, ఉన్నవాళ్ళు ఏదైనా ఒకటి ప్రూవ్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్, అది చిన్న పోస్టు పెద్ద పోస్టు ఎక్కడ ఏముండదు, ఫస్ట్ పోస్టులోకి ఉన్నామా లేదా అనేది ప్రయత్నం చేయండి. దా వెంటనే గ్రూప్ అని కూడా మనము ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. సో కేవలం గ్రూప్ అని అంటే దాన్ని ఒకటే పట్టుకోవద్దు, అవకాశం వచ్చిన ఏదన్నా కానీ అక్కడ పట్టుకోవాలి. సో ఇదే మన సూత్రము. దానికి అనుగుణంగానే నేను ఎక్కడ అవకాశం ఉన్నా కానీ అభ్యర్థులకి ఎలాంటి సూచనలైనా ఎలాంటి సహకారమైనా కానీ మన తరపు నుంచి అందించాలన్నదే ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి మన యొక్క గోల్. సో కేవలము ఇన్స్టిట్యూషన్ ఫర్ సివిల్స్ అంటే సివిల్స్ కనిపిస్తూనే ఉంది, మనం చెప్పగలుగుతాం చెప్తాం, గ్రూప్ వన్ స్థాయి అన్నా ఏదన్నా కానీ అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. మన లక్ష్యం సివిల్సా గ్రూపా ఇది కాదండి, అభ్యర్థులు జీవితంలో కష్టపడకూడదు, ఇది అల్టిమేట్ గోల్ మాకైతే. మీకు వ్యక్తిగతంగా గోల్స్ ఉంటే ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి మేము అన్ని రకాల సహాయం అందజేస్తూ ఉంటాం. అందుకని ఏది చిన్న పోస్ట్ ఏది పెద్ద పోస్ట్ అనుకోకండి. లైఫ్లో ఒక్కసారి అవకాశాలు కొన్ని మిస్ అయినాయి అంటే మళ్ళీ అందుకోవటం అన్నది అసాధ్యపడదు. అందుకే పోస్ట్ ఎలాంటిదైనా కానీ అప్లై చేయండి, చిన్న పెద్ద అని చూసుకోకుండా. అండ్ అట్ ద సేమ్ టైం గ్రూప్ 1 గోల్ పెట్టుకున్న వాళ్ళు అసలు కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు, పోస్ట్ దానికి అదే పెట్టండి, దీనికి ఇదే లాగేసేయండి, అన్నీ అయిపోతాయి, అవ్వంది ఏమీ లేదు. ఇంకా 1 ఇయర్ విప్లవాలు సృష్టించవచ్చు, ఎన్ని అయినా కానీ మనం చేయొచ్చు. ఓకేనండి, ధైర్యంగా చదువుతూ ఉండండి, గుడ్ లక్.